నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారో తెలుసా హిందూ శాస్త్రాలు ధర్మాల ప్రకారం మానవ శరీరంలో ఉన్న రకరకాల అందాలకు అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా ఉంటారు అందులో భాగంగానే లలాటానికి నుదుటకి బ్రహ్మదేవుడు అధిపతిగా ఉంటాడు మన పురాతన గ్రంథాలు శాస్త్రాలలో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కోవడం జరిగింది ఆ విధంగా కొలువై ఉన్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటల్లో నుదుట ఎరుపు రంగులో ఉన్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది ఇది పురాతన కాలం నుంచి వస్తున్న ఎంతో ఆధ్యాత్మికమైన ఆచారం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన లలాటాన్ని సూర్యకిరణాలు అస్సలు తాకకూడదు అందుకోసం కూడా నుదుటకు బొట్టు ధరించాల్సి ఉంటుంది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మానవులు తమ జీవన విధానాన్ని మార్చుకుంటున్నారు ప్రాచీన కాలంలో ఎంతో ఆధ్యాత్మికంగా ఆచరించే పద్ధతులను ప్రస్తుత కాలంలో ఉన్నవారు వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు పురాతన గ్రంథాల ప్రకారం మహిళలు తమ భర్త జీవితాంతం ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖంగా ఉండాలనే ఆశతో నుదుటనే కుంకుమను ధరించేవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ వారు కుంకుమను తొలగించుకునేవారు కాదు ఇంకొంతమంది ప్లాస్టిక్ బొట్టు బిళ్లలను పెట్టుకుంటున్నారు ఇలా చేస్తే దాంపత్య జీవితంలో సమస్యలను ఏర్పడతాయి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు కాబట్టి నుదుటన కుంకుమ ధరించడం ఎంతో అవసరం కుంకుమను ధరించడం క్రిమి సంహారకం దీనిని అద్దుకోవడం వల్ల జ్ఞానచక్రాన్ని పూజించినంత సమాన పుణ్యం లభిస్తుంది అందం అలంకరణలో కూడా కుంకుమ అద్వితీయమైన పాత్రను పోషిస్తుంది చాలా మంది నుదుటన కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే మంచి జరుగుతుందన్న సంశయంలో ఉంటారు చాలా వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయం గురించి తెలిసి కూడా సాధారణంగా కుంకుమను ఏ వేలితోనైనా నుదుటన రాసుకోవచ్చు అయితే ఒక్కొక్క వేలితో పెట్టుకుంటే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది ఉంగరపు వేలితో కుంకుమను పెట్టుకుంటే మానసికంగా ఎంతో ప్రశాంతత శాంతి లభిస్తుంది నడివేలితో ధరిస్తే మానవుని ఆయువు సమృద్ధి చెందుతుంది బొటన వేలితో పెట్టుకుంటే అనూహ్యమైన శక్తి పెరుగుతుంది చూపుడు వేలితో ధరిస్తే చెడు అలవాట్లు అన్నీ సమసిపోయి భక్తి కార్యక్రమాల్లో మనసు కేంద్రీకృతమవుతుంది పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఇలా ఈ విధంగా కుంకుమను ధరించడంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి